యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గరర దైవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకాణాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జయ సిద్ధి వినాయక, జయ శరవేశ్వర, జయ కాద్రి లక్ష్మీ నృసింహ, జయ శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోపు వెళ్దామా, రండి. ఈరోజు వచ్చి 7వ తారీఖు అక్టోబర్ నెల 2024. సో 7వ తేదీ అక్టోబర్ జన్మించి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న అందరికీ, 7 అక్టోబర్ పెళ్లి రోజు జరుపుకున్న కపుల్స్ అందరికీ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళకి, పెళ్లిరోజు శుభాకాంక్షలు మీకు, మీకు తరి మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుల్ని అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తూ ఈరోజు ఎలా ఉంటుంది దినఫలం చూద్దామా. 7 అక్టోబర్ 2024 సోమవారం 7వ తేదీ 7వ నంబర్ని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి కేతు. 7+ అక్టోబర్ 10, 17, 17+8 25. సో 25 అంటే 2, 5, 7. సో జన్మ సంఖ్య 7, భవిష్యత్తు సంఖ్య 7. కేతుగ్రహం ఆధిక్యంలో పుట్టిన, కేతుగ్రహ ఆధిక్యంలో ఈరోజు. సో ఈరోజు కామన్గా 7 అనేది వచ్చి న్యాచురల్ విషయాలు, సప్త ఋషులు, సప్త సాగరాలు, సప్త స్వరాలు అన్నీ న్యాచురల్గా ఉండేదాని వల్ల ఇక్కడ అన్యాచురల్గా ఏ పని జరగదు. అది ఏదైనా చేసేదానికి వెళితే ప్రాబ్లం. సో న్యాచురల్ అయిన కింద విషయాలు జరిగిపోతాయి, బట్ ఏ కారణానికి పెళ్ళి మాత్రం ఈ తేదీలు ఎవరన్నా చేసుకుంటే కష్టమే. సో మ్యాక్సిమం మీరు కావాల్సింటే 7, 16, 25 ఈ తేదీలో చూడండి. అర్త్ క్వేకు, ఫ్లడ్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, అవన్నీ చాలా విషయాలు జరుగుతాయి. దానివల్ల మీరు అయినంతవరకు రొటీన్ వర్క్, సింపుల్ వర్క్ చేసుకొని వెళ్ళొచ్చే, కానీ చాలా పెద్ద కాలాకాలం వరకు ఉండే మరి పెళ్ళి అనేది 100 సంవత్సరాల 100 ఏళ్ళ పంట కదా. సో 100 ఏళ్ళ పంట అనేటప్పుడు 7వ తేదీ పెళ్లి చేసుకుంటే ముగిసింది కదా. సో దానివల్ల ఎంతోమంది మంచి మంచి ముహూర్తాలు అని పెట్టి 7, 16, 25 తేదీలో పెళ్లి చేసుకుని చాలరా బాబు అనే లెవెల్కి కష్టపడి ఉండేవాళ్ళని చూసినాను. పెద్ద పెద్ద సెలబ్రిటీ ఉన్నారు ఈ రోజుల్లో. ఈ సెలబ్రిటీ గురించి, వాళ్ళ పెళ్లి గురించి ఏదైనా మాట్లాడితే లేనిపోయిందంతా వస్తూ ఉంది. ఎందుకు వాళ్ళు చేసిన ప్రాబ్లం వాళ్ళే, ఎవరు చేసిన వంట వాళ్లే తినాలి కదా, మనకెందుకు అవి. అయితే మన ప్రేక్షకులకి, మన వీళ్ళకి ఒక 30 సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ అనుభవంతో 7, 16, 25లో ఎంత పెద్ద ముహూర్తం రోజు వచ్చినా కూడా పెళ్ళి మాత్రం చేసుకోకండి, ఇదొకటి. సో దాని తప్ప రొటీన్ వర్క్ చేసుకొని వెళ్ళాల్సింది కదా. పుట్ట సమాచారం చేసే తీరాలి, ఉదర నిమిత్తం బహుకృత వేషం చేసే తీరాలి కదా. సో ఈరోజు ఎవరెవరికి ఎలా ఉంటుంది, ఎవరెవరికి పాజిటివ్ నెగటివ్ చూద్దాం. 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి చాలా ఆపోజిట్ అయిన రోజే. 1వ నంబర్కి 7వ నంబర్కి పడదు. 7వ నంబర్లో పుట్టిన వారు ఎంతోమంది 1వ నంబర్లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకొని చాలరా బాబుని కష్టపడే చూస్తున్నాను. కొందరు విడిపోతే కూడాను పర్వా, విడిపోయేది కూడా చెడ్డదే, బట్ విడిపోతే కూడా పర్వాలేదు, ఆమెను బతికింది ఆయన బతికినాడని. వేరే ఏదైనా అయిందంటే ప్రాణాలకు వస్తే ఏం చేసేది. సో అలాంటి ప్రాబ్లం ఉండేదాని వల్ల 1వ నంబర్కి 7వ నంబర్ పడదు, ప్రాబ్లంలో ఉంటారు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు కాస్త డబుల్ చెకప్ చేసే మీరు పనులు చేయాలి. అంటే ట్రబుల్ సమ్ డే, చిన్న చిన్న యాక్సిడెంట్ నుంచి పట్టి హెల్త్ అప్సెట్స్, ఏదైనా కాస్త ప్రాబ్లము, ఫైను, ట్యాక్స్, పోలీసు, కోర్టు ఏదైనా రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి ఒక దర్శనం చేసినా వెళ్ళండి,
కుదిరితే ఒక అర్చన, పూజ, అభిషేక, నైవేద్యం ఏది కావాల్సింటేనో చేసి వెళ్ళేది మంచిది. ఓకే, సో బాగుండేది దానికోసం. పర్మనెంట్ లక్కీ టిప్ అని ఒకటి చెప్తూ ఉన్నాం మేము, 1వ తేదీ నుంచి అది దినఫలం మొదలుపెట్టాము. సో పర్మనెంట్ రెమెడీ ఏమంటే, ఇది సంవత్సరానికి ఒకసారి, రెండుసారి, మూడుసార్లు మీ శక్తి అనుసారి చేసుకోవచ్చు. ఒక 6 లాక్ తీసుకోండి, తాళాలు, కొత్త లాక్, ఐదు లాక్స్ తీసుకోండి. ఏదైనా చిన్నది పెద్దది మీ ఇష్టం, మీ శక్తి అనుసారి తీసుకోండి. డబ్బుగా ఎంత అవుతుందో చిన్నగా తీసుకోండి, నో ప్రాబ్లం. 5 లాక్స్ తీసుకొని బీగమ్మ తాళాలు, ఆ పేపర్ అదంతా తీసేయండి. తీసేసి బీగాన్ని లాక్ చేసేయండి, ఆ తాళాన్ని లాక్ చేసేయండి. మీరు తాళాన్ని లాక్ చేసేస్తే బీగం చెయ్యి అంటాం కదా, అది రాదు బయటికి. లాక్ చేసేస్తే కీ బయటకు రాదు. అలా లాక్ చేసేసి ఈ 5 తాళాలని, 5 లాక్స్ని మీకు ఇష్టం వచ్చిన గుడి, ఒక 5 గుడిలో పెట్టవచ్చు ఒక్కొక్కటి, లేదు ఒకే గుడిలో 5 కూడా పెట్టేసి రావచ్చు. పెట్టేసి వచ్చినారంటే ఎవరో వస్తారు, ఏమి ఇది బీగం ఇక్కడ ఉంది అనేసి, ఒక లాక్ ఉంది అనేసి ఓపెన్ చేస్తారు తాళాన్ని. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎవరైనా ఒక బంధనం, మీ లక్ని, ప్రాస్పెరిటీని, ప్రోగ్రెస్ని, సక్సెస్ని లాక్ చేసి పెట్టే మరి ఏదైనా వామాచారాలు, చేతబడి, ఇవన్నీ ఏదైనా చేసి పెట్టుంటే సైకలాజికల్గా అది ఓపెన్ చేసేటప్పుడు మాకు అది మంచిదవుతుంది. సో ఆ బంధనాన్ని నుంచి మా లక్ లాక్ అయ్యిండేది అన్లాక్ అవుతుంది. అది పెట్టేసి వెనక్కి చూడకుండా వచ్చేయండి, ఏదైనా గుడిలో పెట్టేసి వచ్చేయండి, చాలా మంచిది అవుతుంది. ఇది పర్మనెంట్ లక్కీ టిప్స్ ఫర్ 1 బార్న్ పీపుల్. అది ఒక వెడ్నెస్డే రోజు చేయండి, బుధవారం రోజు 5 తాళాలు ఏదైనా గుడిలో పెట్టేసి వచ్చేది, ఓకే, విత్ కీ లాక్ చేసి. ఓకేనా, చాలా మంచిది అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అంతా ఈ లక్కీ టిప్స్ని ఫాలో చేయండి. ఎవరైనా ఇదే తేదీలో పుట్టిన వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారంటే వాళ్ళకి చెప్పండి, ఏదో ఇబ్బందులు ఉన్నామని విన్నాను, దీనికి బాధపడదు, ఇలా చేయి, బుధవారం రోజు ఒక 5 తాళాలు తన ఏం ఖర్చు అవుతుంది అని మీరే చెప్పండి. ఇది ఒకటి ఏమంట, ఏమా అంత 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టే పరిహారం కాదు కదా, రేపు ఏమి జరగలేదు వాడు చెప్పేదానికి, ఏమి జరగలేదు అని చెప్పేదానికి లేనే లేదు. 90% మంచిది జరిగే జరుగుతుంది, చెప్పండి. మీరు చేసుకోండి ఫస్ట్, మీరు చేసుకుని అది అయిందంటే మీకు నమ్మకం వస్తుంది కదా, అప్పుడు ఇంకొకరు చెప్తారు. ఒక 4-5 మందికి చెప్పు చూడండి, 5 మందిలో ఒక 3 వర్కౌట్ అయిందంటే అది 80% వర్కౌట్ అయినా కదా. 10 మందికి చెప్పినారు, 7-8 మందికి అయిందంటే 70-80% కదా. నా అనుభవంలో చెప్తున్నాను, చేయండి, ఇది మంచిది అవుతుంది. పర్మనెంట్ లక్కీ టిప్ 2/11/20/29. ఈ తేదీలో పుట్టిన వరకు ఈరోజు రాజయోగమే, ఎందుకంటే 7 అనే సంఖ్య వచ్చి కేతు గ్రహము. ఈరోజు చంద్రుడి తారీఖులో మీరు పుట్టున్నారు, చంద్రుడి నీడ గ్రహం వచ్చి కేతు. దానివల్ల ఈరోజు చాలా మంచిది అవుతుంది, లక్ లాటరీ పడేది, ఒక మంచి విషయాలు వచ్చేది, గుడ్ న్యూస్ మీ ఇంటి గడప దాకా వచ్చేది, మెయిల్ మూలకంగా, మెసేజ్ మూలకంగా, ఫోన్ మూలకంగా. అబ్రాడ్లో వర్క్ చేసేవాళ్ళకంతా చాలా మంచిదిగా ఉంటుంది, విదేశాల్లో వర్క్ చేసేవాళ్ళు, ఒక వేరే స్టేట్లో మైగ్రేషన్ పోయి వర్క్ చేసేవాళ్ళకంతా చాలా మంచి రాజయోగం. ఈరోజు ఇంకా మీకు మంచిది ఏదానికి అమ్మవారి గుడికి వెళ్ళి అభిషేకాలకు, పూజలకు, నైవేద్యాలకు ఇవ్వచ్చు. మీరు కుదిరితే జస్ట్ దర్శనమైనా చేసుకొని వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. పర్మనెంట్ లక్కీ టిప్ మీకు ఏమంటే, ఏదైనా ఒక ఫ్రైడే రోజు, ఓకే, శుక్రవారం రోజు ఒక 6 బీగం చేయి, ఓకే, తాళాలు తీసుకొని అమ్మవారి గుడిలో దీన్ని పెట్టేసి వచ్చేది, చాలా మంచిది లాక్ చేసి. ఓకే, మీ ఏదే ప్రాబ్లం ఉన్నాను, లాక్, ప్రాస్పరిటీ, ప్రోగ్రెస్ లాక్ అయ్యింటే అదన్నీ కూడాను అన్లాక్ అవుతుంది. చేయండి, మంచిది, మంచి పర్మనెంట్ రెమెడీ ఫర్ 2 బర్న్ పీపుల్. అప్పుడప్పుడు చేయొచ్చు మీరు, 6 నెలలకు ఒకసారి, ఏదో బాధను కలిగిందంటే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి చేయొచ్చు. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చేయొచ్చు. 3/12/21/30 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి 7వ నంబర్ కదా, 7వ నంబర్కి 3వ నంబర్కి పడదు. ఎంతోమంది 7వ పుట్టిన వాళ్ళు 3వ నంబర్ని పెళ్లి చేసుకునేసి ఉంటారు. అయ్యో, అది చూస్తే మీకు ఏ న్యూమరాలజీలో ఇంతంతా ఉందా, ఒక పెళ్ళి జంటను చేర్పేదానికి ఏమి 32 కూటాలంట, 32 మార్క్స్లో 20 వచ్చేసింది వద్దు, 25 వచ్చింది మంచిది, 28 వచ్చిందని ఇంతంతా క్యాలిక్యులేషన్ చేసి, ఇంతంతా కార్తీక మాసంలో, ఈ మాసంలో, శ్రావణ మాసంలో అంతా పెళ్లి చేసుకుని, ఈ నంబర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇందా ఉండరు కదా అంటే మీకే బాధ కలుగుతుంది. ఇంతంతా క్యాలిక్యులేట్ చేసి 3వ 7వ నంబర్ పడదు, ముగిసింది కథ, 80% ట్రూ. సో దానివల్ల ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కష్టమే. సో నార్మల్గా 7వ నంబర్లో పెళ్లి కాదు, పెళ్లిలో 3వ 7వ నంబర్కి కూడా పెళ్లి ప్రాబ్లం ఉంటుంది. 3 7 కలిసి పెళ్లి చేసుకుంటే జంటలు ప్రాబ్లం పడాల్సిందే. దానివల్ల కాస్త జాగ్రత్త. ఈరోజు కొంచెం ట్రబుల్సమ్ డేనే మీకు, కాస్త డబుల్ చెకప్ చేసి వెళ్ళండి. కాస్త నిదానమే ప్రధానము అనే మరి
ఒక ఫార్ములా పాటించండి. ఈరోజు మీకు మంచిది ఏదనికి, ఏదే గురు సాయిబాబా, రాఘవేంద్ర, స్వామి సమర్థ్ ఇలాంటి గుడికి వెళ్ళి అర్చనలకు, పూజలకు, అభిషేకాలకు, నైవేద్యాలకు ఇవ్వచ్చు, లేదంటే జస్ట్ దర్శనం చేసి వెళ్ళండి. ఓకే. సో ఈరోజు పర్మనెంట్ లక్కీ టిప్స్ మీకు ఏమంటే, ఒక 3 లాక్ కొత్త లాక్ తీసుకోండి. ఈ పేపర్ అంతా పక్కన పడేసి బాగా లాక్ని లాక్ చేసేసి మీకు ఇష్టం వచ్చిన గుడిలో ఈ 3 బీగాలను పెట్టేసి వచ్చేయండి, తాళాలను పెట్టేసి వచ్చేయండి. ఎవరో ఓపెన్ చేస్తారో, మీకు ఏదే విషయంగా లక్ లాక్ చేసి ఉంటే, ఓకే, ఒక బంధనం చేసి ఉంటే, చేతబడి చేసి ఉంటే అని ఓపెన్ అవుతుంది, మీ వే త్రూ అవుతుంది. 4/13/2231 ఈ తేదీని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి రాహు, ఈరోజు వచ్చి కేతు. రాహుకి కేతు వచ్చి చాలా అల్టిమేట్ నంబర్, సపోర్టింగ్ నంబర్. సో తల, తోక, అది చెప్తాం కదా, పాముకి తల రాహు, పాముకి తోక వచ్చి కేతు. సో కాంబినేషన్ చాలా మంచిది. ఈరోజు మంచి రాజయోగం, లాటరీ, ఓకే, విదేశాల్లో పనిచేసే వాళ్ళకి, వేరే రాష్ట్రంలో వెళ్ళి మైగ్రేషన్ అయ్యి పనిచేసే వాళ్ళకి, వలసపోయి పనిచేస్తారు కదా, అందరికీ మంచిది అవుతుంది. సో యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఈరోజు ఇంకా కొంచెం మంచిగా ఉండేది, ఏదైనా నాగ గుడిలు ఉంటాయి, నాగ గుడిని దర్శనం చేసుకోవడం మంచిది. అశ్వత్థ వృక్షాన్ని అక్కడ నాగ ప్రతిష్టాపన రెగ్యులర్గా చేస్తుంటారు అశ్వత్థమాన కింద. సో బెస్ట్ అది. సో ఒక దర్శనం చేసి వెళ్ళేది కూడాను మంచిది. ఈరోజు మీరేం చేస్తారంటే, పర్మనెంట్ లక్కీ టిప్స్, పర్మనెంట్ లక్కీ టిప్ ఈరోజు కాదు, పర్మనెంట్ లక్కీ టిప్, ఒక ఫ్రైడే ఒక 6 లాక్ తీసుకొని, కొత్త లాక్ తీసుకునేసి దాన్ని లాక్ చేసేసి, లాక్ని మీకు ఇష్టమైన గుడిలో ఆ లాక్స్ని పెట్టేసి వచ్చేయండి. ఓకే. సో దానివల్ల ఆ లాక్ ఎవరే ఓపెన్ చేసినా, తీసుకుని వెళ్ళి యూజ్ చేసినా మీకు చాలా మంచిది అవుతుంది. ఏదే విషయమైన బంధనాలు, ఏదే విషయమైన లాక్ చేసి పెట్టుంటే మీకు, అవన్నీ కూడాను అన్లాక్ అవుతుంది, మంచిది అవుతుంది. పర్మనెంట్ లక్కీ టిప్స్ ఫర్ 4 బారన్ పీపుల్. 5/14/23 5/14/23 ఈ తేదీలో పుట్టిన వారికి వాళ్ళని బుధగ్రహము రూల్ చేస్తుంది. ఈరోజు కేతు గ్రహము, న్యూట్రల్ అయిన ప్లానెటే. సో దానివల్ల నో ప్రాబ్లం, రొటీన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ అన్న ఖరీదులు అవన్నీ వద్దు. సో ఈరోజు మీకు కాస్త బాగుండేదానికి ఏదైనా నారాయణుడి గుడి, వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇలాంటి గుడికి వెళ్ళి ఒక అర్చన, పూజ, అభిషేకాలకి వెళ్ళి దర్శనం చేసి వెళ్ళేది కూడా మంచిది. మీరు బుధుడైతే శుక్రుడే కదా, మీకు మంచిది. సో దానివల్ల ఒక 6 బీగం చేయి, కొత్తవి, లాక్ అండ్ కీ లాక్ చేసి మీకు ఇష్టమైన గుడిలో పెట్టేసి రండి. ఏ విషయాలు ఉన్నా కూడాను అన్లాక్ అవుతుంది. ఏ విషయంగా చేతబడి నుంచి పట్టి ఏదే విషయాలు లాక్ చేసి పెట్టింటే కూడాను మీకు అన్లాక్ అవుతుంది, మంచిది అవుతుంది. 6/15/24 ఈ బర్త్డేట్ని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి శుక్రుడు. ఈరోజు వచ్చి కేతు, శుక్రుడికి కేతుకి అంతకంతే. ఓకే. సో దానివల్ల ఈరోజు న్యూట్రల్ డే, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు వద్దు, రొటీన్ వర్క్ మాత్రం మీరు చేసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు మహాలక్ష్మి గుడికి వెళ్ళి ఒక దర్శనం చేసుకునేది, అభిషేకాలు, పూజలకి కుదిరితే నైవేద్యాలకి ఇచ్చేసి వెళ్ళొచ్చు. సో ఈరోజు మీకు మంచిగా ఉండేదానికి మీరు శుక్రుడు కాబట్టి 5 బీగాలు, 5 అంటే నారాయణ సంఖ్య, 5 బీగం చేయని, కొత్తది లాకండ్కి తీసుకుని మీకు ఇష్టమైన గుడిలో పోయి దీన్ని పెట్టేసి వచ్చేది వచ్చి చాలా మంచిది. పెట్టేసి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఎవరో ఓపెన్ చేస్తారు, అక్కడెక్కడ పెట్టేస్తారండి, మంచిది. ఇట్స్ గుడ్. ఆ లక్ అవుతుంది, లాక్ అయిండే లక్ అన్లాక్ అవుతుంది. ఓకే. 7/16/25 ఈ డేట్ ఆఫ్ బర్త్ని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి కేతు. ఈరోజు కూడా కేతు గ్రహమే కదా, జన్మ సంఖ్య కేతు, భవిష్యత్ సంఖ్య కేతు, మీరు పుట్టిండేది కేతు. సో దానివల్ల సోమవారం వేరే కదా, సో చాలా మంచిదే. ఓకే. మీకు కేతు ఒక మరి న్యూట్రలే. సో నో ప్రాబ్లం, రొటీన్ వర్క్లు చేసుకువెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ అయిన ఖరీదులు వద్దు. మీరు ఈరోజు ఒక శుక్రవారం రోజు, పర్మనెంట్ రెమెడీ ఫర్ 7 బార్న్ పీపుల్, ఒక ఫ్రైడే రోజు ఒక 6 లాక్ కొత్త న్యూ లాక్ తీసుకొని, లాక్ అండ్ కీ తీసుకొని మీకు ఇష్టమైన గుడిలో వచ్చి దాన్ని లాక్ చేసి, లాక్ని లాక్ చేసి కీతో పాటు అక్కడే పెట్టేసి వచ్చేయండి. మీరు లాక్ చేస్తున్నారంటే కీ దాని లోపలే ఉంటుంది, బయటకు రాదు. ఎవరైనా ఓపెన్ చేస్తేనే కీని బయట తీసేకవుతుంది. బెస్ట్ సైకలాజికల్గా మీకు ఏదే ఒక ప్రాస్పెరిటీ, లక్ ఫ్యాక్టర్ లాక్ అయ్యి ఉంటే ఏదైనా చేతబడి నుంచి ఓపెన్ అవుతుంది, మంచిది అవుతుంది. 8/17/26 ఈ డేట్ ఆఫ్ బర్త్ని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి శనిగ్రహము. ఈరోజు కేతు గ్రహము, కేతుగ్రహానికి శనిగ్రహానికి అంతకంతే. సో దానివల్ల ఈరోజు రొటీన్ వర్క్లు చేసుకొని వెళ్ళేదే మంచిది, మీరు కూడాను
చాలా ఇంపార్టెంట్ అయిన ఖరీదులో అంత వద్దు, రొటీన్ వర్క్ ఓకే. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ చేతిలో అయినంతవరకు అభిషేకాలకి, పూజలకి, నైవేద్యాలకి వచ్చి జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళేది కూడా మంచిదే. మీరు అంతే ఒక ఫ్రైడే రోజు పర్మనెంట్ రెమెడీ ఫర్ 8 బార్న్ పీపుల్, పర్మనెంట్ రెమెడీ అంటే ఒక 6 లాక్ న్యూ లాక్ కంటికి పర్చేస్ చేసి మీకు ఇష్టమైన గుడ్లో వచ్చి దాన్ని పెట్టేసిరండి, లాక్ చేసి పెట్టేసిరండి, మరియు తోడు చూడకుండా ఒక లాక్ పెట్టేసి వచ్చేయండి. సో అది ఎవరే ఓపెన్ చేసినా కూడా మాకు సైకలాజికల్గా మేము బయట వచ్చేస్తాం ప్రాబ్లం నుంచి. ఒక యూనివర్సల్ ఎనర్జీ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, 9/18/18 ఈ డేట్ ఆఫ్ బర్త్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి మంగళగ్రహము. మీరు మంగళగ్రహ ఆధిక్యంలో పుట్టుంటారు, మంగళగ్రహ ఆధిక్యంలో పుట్టిండే మీకు ఈరోజు వచ్చి 7 జన్మ సంఖ్య 7, భవిష్య సంఖ్య 7, 7కి 9కి పడదు. ఎంతోమంది 7వ తేదీ పుట్టిన వాళ్ళని 9వ తేదీ పెళ్లి చేసుకుని కూడాను కాస్త ఇబ్బంది పడతారు. సో దానివల్ల ఈ తేదీలో పెళ్లి చేసుకుంటే, ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా ప్రాబ్లమే. ఈరోజు కాస్త మీకు ట్రబుల్సమ్ హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కాస్త వచ్చి డిస్టర్బ్ అయ్యే రోజుగానే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా కొంచెం మౌనం పాటించండి కొన్ని విషయాల్లో. సో మీరు దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడి, కార్తికేయుడు, మురుగస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, వాళ్ళు దీనికి పూజ పోయి దర్శనం చేసి వెళ్ళేది చాలా మంచిది. సో పర్మనెంట్ రెమెడీ మీకేమంటే, మీరు అంతే ఒక 6 లక్ మీ లక్ లాక్ అయి పెట్టింటే, ఎవరైనా ఏదైనా చేతబడలు చేసింటే 6 తాళాలు తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక మీ ఇష్టమైన గుడిలో 6 గుడిలైనా ఒక్కొక్కటి పెట్టేసి రావచ్చు, లేదా ఒకే గుడిలో 6 పెట్టేసి రావచ్చు, 2-3 గుడిలో కూడా 2-2గా పెట్టిరావచ్చు. పెట్టి వచ్చిన తర్వాత మీకు చాలా మంచిది అవుతుంది, సక్సెస్ దొరుకుతుంది మీకు. ఏదే విధంగా ప్రాస్పెరిటీ, సక్సెస్, లక్ లాక్ చేసి ఎవరన్నా చేతబడులు అవి చేసి పెట్టి ఉంటే అవన్నీ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ రెమెడీ ఫర్ 9 బార్న్ పీపుల్. సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్య అష్టేశ్వరులు అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జనా సుఖినోభవంతు, వసుదైవ కుటుంబకం.